నమస్కారాలు. నా పేరు మాన్విత, జెడ్పిహెచ్ అనమందల, 6th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు నేను అప్పుడు వచ్చిన ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కింద నేల ఉండేది కాదు, అంతా మురికిగా ఉండేది. తర్వాత ఉక్కుపోతగా మాకు ఉండేది. తర్వాత జగన్మయ వచ్చిన తర్వాత మాకు బెంచెస్ ఇచ్చాడు, చక్కగా ఫ్యాన్స్ ఇచ్చాడు. మంచి ఆరోగ్యంతో ఉండడానికని మాకు ప్రతి ఒక్క గురువారం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. అప్పట్లో ఆహారం ఒకటే ఉండేది. ఇప్పుడు 6 రోజులకి 6 వెరైటీలు పెట్టారు. మాకు ప్రతి ఒక్క శనివారం యోగా చేపిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్క గురువారం. ప్రతి ఒక్క క్లాస్కి ఫ్యాన్స్, లైట్స్ ఉంటున్నాయి. జగన్ మామయ్య బ్యాగ్, బెల్ట్స్, షూస్, యూనిఫామ్స్, బుక్స్, నోట్బుక్స్ అన్నీ ఇస్తున్నారు. జగన్ మామయ్యకు థ్యాంక్స్. నా పేరు దీపిక, జెడ్పిహెచ్ స్కూల్ యనమందలలో 8th క్లాస్ చదువుతున్నాను. ఇంతవరకు కింద కూర్చోబెట్టేవారు మట్టిగా ఉండేది. డ్రెస్ మొత్తం మురికి అయిపోయేది. ఇప్పుడు బెంచ్ రాసుకుంటానికి కూడా కుదిరేది కాదు. ఇప్పుడు బెంచెస్ రావడంతో బాగా చదువుకుంటున్నాము. రాగిజావ తాగడానికి గ్లాస్ అని ఇచ్చారు. 6 రోజులు 6 రకాల మెనూ పెట్టారు. చిక్కీ, గుడ్డు, రాగిజావ అన్నీ ఇస్తున్నారు. మేము హెల్తీగా ఉండడానికి ఇంతవరకు అన్హెల్తీగా ఉండేవాళ్ళము. రోజు ఒకే మెనూ పెట్టేవారు. వాటర్ కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇప్పుడు ఆరో ప్లాంట్ వచ్చేవి. ఇప్పుడు జేవీకే కిట్ అన్నీ వస్తున్నాయి. బ్యాగ్, షూ, సాక్స్, యూనిఫామ్ అన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ జగన్ మావయ్య. అందరికీ నా నమస్కారాలు. నేను జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఎనమదల్లో 8th క్లాస్ చదువుతున్నాను. జగన్ మామయ్య రాకముందు మాకు నీట్గా ఉండకుండా చెత్తగా ఉండేది. ఇప్పుడు జగన్ మామయ్య రావడంతో స్కూల్ మొత్తం నీట్గా ఉండడం, డిజిటల్ టీవీస్ రావడం, మిడ్ డే మీల్స్, 6 రోజులు అప్పట్లో వాష్రూమ్స్ సరిగా ఉండేవి కాదు. జగన్ మామయ్య రావడంతో వాష్రూమ్స్ ఇప్పుడు క్లీన్గా ఉంటున్నవి. వాటర్ సరిగ్గా వచ్చేవి కాదు. వాటర్ ఇప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ అప్పుడు ఉండేది కాదు. జగన్ మామయ్య రావడంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ జగన్ మామయ్య. ఇంతవరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు జగన్ మామయ్య వచ్చిన తర్వాత శానిటరీ ప్యాడ్స్ ఇస్తాం వల్ల రోజు మేము స్కూల్కి రాగలుగుతున్నాము. హెల్త్ చెకప్ కోసం ఆశా వర్కర్, ఏఎన్ఎం వస్తున్నారు రోజు. లేడీ కానిస్టేబుల్ గారు కూడా వస్తున్నారు. వాచ్మ్యాన్ ఏమీ ఎవరో లోపలికి రాకుండా చూస్తున్నారు. నా పేరు సాయిప్రంత. నేను జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అన్నమందల 4th క్లాస్ చదువుతున్నాను. నేను 1st క్లాస్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్ చాలా చెత్త చెత్తగా ఉండేది. అప్పుడు మాకు చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. జగన్ మావయ్య వచ్చాక మాకు డస్ట్బిన్స్ ఇచ్చారు. కాబట్టి మా క్లాస్ రూమ్ చాలా అందంగా ఉంది. మాకు రోజు బాగా ఎదగాలని సాటర్డే యోగా కూడా నేర్పిస్తారు. మా టీచర్స్ మాకు చాలా బాగా పాఠాలు కూడా చెబుతారు. మాకు అర్థం కానివి చెబుతారు. ఎగ్జామ్లో మాకు చాలా పేపర్స్ ఇవ్వడం జరిగినది. అప్పుడు టీచర్స్ మాకు అర్థం కానివి కూడా చెబుతారు. జగన్ మావయ్య వచ్చాక మా క్లాస్ రూమ్ చాలా నీట్గా ఉంది. ఫ్యాన్ మేము 1st క్లాస్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఉండేవి కాదు. అప్పుడు మాకు ఉక్కిరి బిక్కిగా ఉండేది. జగన్ మావయ్య వచ్చాక ఫ్యాన్స్ ఇచ్చారు. కాబట్టి లైట్ కూడా ఇచ్చారు, బెంచెస్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, చాలా ఇచ్చారు. కాబట్టి జగన్ మావయ్య థ్యాంక్స్.
ఐ లవ్ యూ. జగన్ మామయ్య వచ్చినప్పటి నుంచి అన్నీ పరిశుభ్రంగా ఉంచుతారు మరియు డిజిటల్ టీవీస్ ఇస్తున్నారు. స్కూల్ని బాగా కట్టించారు మరియు బాత్రూమ్స్ అప్పుడు మాకు బాత్రూమ్స్కి వెళ్ళడానికి ఒక టాయిలెటే ఉండేది. జగన్ మామ వచ్చినప్పటి నుంచి మాకు 6 టాయిలెట్స్ కట్టించారు మరియు మేము బాగా చదువుకోవడానికి టీచర్స్ని అడగడానికి మేము బాగా చదువుకోవడానికి బుక్స్ ఇచ్చారు మరియు బ్యాగ్స్ ఇచ్చారు, షూస్, బెల్ట్స్, యూనిఫామ్ ఇచ్చారు. అప్పుడు మాకు యూనిఫామ్స్ కింద కూర్చునేటప్పుడు చినిగిపోయేది. ఇప్పుడు జగన్ మామయ్య వచ్చినప్పటి నుంచి యూనిఫాము, బెంచెస్, డిజిటల్ టీవీస్, బోర్డ్స్, ఫ్యాన్స్, లైట్స్ అన్నీ ఇచ్చారు. అందుకని నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ధన్యవాదాలు మరియు ఐ లవ్ యూ జగన్ మామయ్య. నా నమస్కారములు. మాకు ఫుడ్ శుభ్రంగా, అప్పట్లో మాకు సాంబారే పోసేవాళ్ళు, అప్పుడు మాకు హెల్దీగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు జగనన్న రావడంతో మాకు 6 రోజులు రకరకాలైన ఐటమ్స్ పెడుతున్నారు. 5 రోజులు గుడ్డు, 3 రోజులు చెక్కి, 3 రోజులు రాగి జావ. మేము హెల్దీగా ఉండాలని గురువారం ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు, జేవీకే కిట్ ఇస్తున్నారు. శనివారం రోజున మేము ఎదగాలని, చదువు బాగా రావాలని ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. మేము థ్యాంక్ యూ జగన్ మావయ్య. అందరికీ నా నమస్కారాలు. నా పేరు కుసుమ. నేను జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఎనమదలో 7వ తరగతి చదువుతున్నాను. అంతకుముందు జగన్ మామయ్య రానంత వరకు మాకు కూర్చోవడానికి బెంచెస్ ఉండేవి కాదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నేలంతా మట్టి మట్టిగా ఉండేది. దానివల్ల మా యూనిఫామ్ మురికయ్యి చిరిగిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు జగన్ మామయ్య వచ్చాక యూనిఫామ్స్తో పాటు బెంచెస్ కూడా ఇస్తున్నారు. దానివల్ల మేము చాలా సౌకర్యంగా కూర్చోగలుగుతున్నాము. అంతకుముందు జగన్ మామయ్య రానంత వరకు మాకు ఫ్యాన్స్ ఉండేవి కాదు. దానివల్ల మేము చాలా ఉక్క పోస్తూ పాటలు సరిగ్గా వినలేకపోయేవాళ్ళం. కానీ జగన్ మామయ్య గారికి నమస్కారం. నా పేరు శ్రీ సింధు. నేను 6వ తరగతి చదువుతున్నాను. అప్పుడు బెంచీలు ఏమి ఉండేవి కాదు, కిందకొచ్చునే వాళ్ళం. కానీ జగన్ మామయ్య గారు వచ్చాక మాకు బెంచీలు, చిక్కీలు అన్నీ ఇస్తున్నారు. ఇదివరకు మా స్కూల్లో బెంచెస్ ఉండేవి కావు, ఫ్యాన్స్ ఉండేవి కావు, బ్లాక్ బోర్డ్స్ కూడా ఉండేవి కావు. మా జగన్ మామయ్య గారు వచ్చిన తర్వాత మా కోసం బెంచెస్ వేయించారు, బ్లాక్ బోర్డ్ కాకుండా గ్రీన్ బోర్డ్ తెప్పించారు. క్లాస్కి వచ్చి 4 ఫ్యాన్స్ పెట్టించారు. మా స్కూల్ అంతా చక్కగా బాగు చేపించి పెయింటింగ్స్ వేసి మా స్కూల్కి మళ్ళీ ఒక పునర్జీవనాన్ని అందించారు. మా కోసం బాత్రూమ్స్ కట్టించి వాటిని శుభ్రంగా ఉంచుతున్నారు. మాకు మధ్యాహ్నం ఆహారం కోసం జగనన్న గోరుముద్దను ప్రవేశపెట్టి వారానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రహం పెడుతున్నారు. మాకు పంచభక్ష పరిమాణాలతో అన్నం పెడుతున్నారు. రోజు చిక్కి అను గుడ్డు ఇస్తున్నారు. అందులోనూ మాకు పోషకం అందట్లేదని రాగి జావ కూడా మా కోసం ప్రవేశపెట్టారు. మాకు నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నామని మా కోసం 6 ప్లాంట్ పెట్టించారు. మాకు చెప్పడానికి టీచర్స్ అందరినీ పెట్టారు. మా టీచర్స్ అందరూ మాకు బాగా చెప్తున్నారు. లెసన్స్ అన్నీ బాగా అర్థమవుతున్నాయి. మేము బాగా చదువుకుంటాము. ఇలాంటి ఫుడ్లు ఇస్తున్నారు. మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము. జగన్ మామయ్య గారు వచ్చాక మాకు అన్ని సదుపాయాలు కలిగాయి. కార్యక్రమంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గోరుముద్ద పథకం పెట్టారు. జగనన్న గోరుముద్ద పథకంలో మాకు మంచి ఫుడ్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి జగనన్న గోరుముద్ద పెట్టకముందు మాకు ఒక్కరోజు అన్ని రోజులు ఒకే భోజనం ఉండేది. కానీ ఇప్పుడు వెరైటీ ఐటమ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జగనన్న గోరుముద్ద పథకం పెట్టినందుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.